పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కారు పార్టీకి షాక్ తప్పదా? ఫలితాల తర్వాత కాంగ్రెస్ గేట్లు ఎత్తేస్తుందా? హస్తం పార్టీలో చేరడానికి గులాబీ నేతలు క్యూ కడతారా? ఇప్పుడివే ప్రశ్నలు తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధమయ్యారనే వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ బాస్ సదరు ఎమ్మెల్యేలపై నజరు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఫిరాయించాలని చూస్తున్న నేతలపై స్పెషల్ ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు వాళ్ళ అడుగుజాడలపై నిఘా పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందన్న సస్పెన్స్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించింది టీఆర్ఎస్. 14 ఏళ్ల పోరాటం అనంతరం ప్రత్యేక రాష్ట్రం సాధించింది. ఆ తర్వాత 10 ఏళ్లపాటు కేసీఆర్ కు ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమ కాలంలో దూకుడు, ఆ తర్వాత అధికారం దక్కడంతో అన్నీ అనుకున్నట్టు జరిగిపోయాయి. తెలంగాణను దున్నేశాం, ఇక దేశాన్ని ఏలాల్సిన సమయమాసన్నమైందని కేసీఆర్ పార్టీ పేరును కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చేశారు. కానీ ఇప్పుడు పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అయినా కేసీఆర్కు ఇంకా తత్వం బోధపడలేదు. అధికారాన్ని కోల్పోయిన 6 మాసాల్లోపే ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కారు దిగి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలో చేరిపోతున్నారు. 4వ తేదీ తర్వాత ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. లోక్సభ ఎన్నికల్లో ప్రజల స్పందన, తాజా పరిస్థితులు కేసీఆర్కు మింగుడు పడడం లేదు. ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న క్యాడర్ను కాపాడుకోవాలని చూస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ని నమ్ముకుని ఉన్నవారిలో న్యాయం జరిగింది అతి కొద్ది మందికే. అది కూడా కేసీఆర్ కేటీఆర్ కోటరీలో ఉన్నవారికే తప్ప గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా స్థాయి నేతలుగా ఎదిగిన వారెవ్వరికీ కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీగా కార్యకర్తలు కూడా రాష్ట్ర సాధనలో భాగస్వాములై పదవులను ఆశించకుండా పార్టీ కోసం ఉద్యమం కోసం పనిచేస్తూ వచ్చారు. చాలామంది తమ ఆస్తులను కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు తెరచాటున ఉన్న పెత్తందారులు, భూస్వాములు, అగ్రవర్ణాలకు చెందిన నేతలందరూ తెరపైకి వచ్చి జిల్లాల వారీగా చక్రం తిప్పడం మొదలుపెట్టారు. కేసీఆర్ బంధువులుగా చెప్పుకునే అనేక మంది కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల తదితర జిల్లాల్లో ఆడింది ఆట పాడింది పాటగా సాగించుకున్నారు. పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేసే వరకు జీవితాలను ధారపోసిన నేతలెవరూ కూడా అధిష్టానం దృష్టికే పోలేదు. అందుకే వారంతా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. రోజురోజుకు బలహీనపడుతుండటంతో ఫలితాల వెల్లడి తర్వాత బీఆర్ఎస్ మరింత పట్టుకోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనీసం ఒక్క సీటునైనా గెలిచే హోప్స్ అయితే లేవు. దారుణమైన విషయమేంటంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకురాని పరిస్థితి. ఎలాగోలా ఎన్నికలు ఎదుర్కొన్నా ఇప్పుడు ఆ పార్టీని ఓటమి భయమే ఎక్కువగా వెంటాడుతోంది. 4వ తేదీ ఫలితాల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకపోతే పార్టీ భవిష్యత్ ఏంటనేది ఆ పార్టీ నేతలను వేధిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత పలువురు నేతలు ఆ పార్టీకి దూరమయ్యారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నట్టు సమాచారం. లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా పార్టీ ఫిరాయింపుల జోలికి వెళ్లకూడదని కాంగ్రెస్ భావించడంతో దానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకోవడమే మిగిలింది. బీఆర్ఎస్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడమే ఇప్పుడు రేవంత్ ముందున్న లక్ష్యం.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతే తాము కూడా అదే బాట పట్టాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు. అయితే ఇందులో కొందరు కాంగ్రెస్లోకి, మరికొందరు బీజేపీలోకి వెళ్తారని టాక్ నడుస్తోంది. ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఘోర సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీతో టచ్లో ఉన్న నేతలపై గులాబీ అధినేత నజర్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. వాళ్ల కదలికలపై నిఘా పెట్టారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్, హరీష్ రావు సదరు నేతలపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. పార్టీ మారే ఆలోచన వాళ్ళకి రాకుండా ఉండేందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని అధినేత ఆదేశాలిచ్చారట. అయితే జంపవ్వాలని డిసైడ్ అయిన నేతలపై ఎంత నిఘా పెట్టినా ఏం లాభం అనే వాదన వినిపిస్తోంది. మరి ఫలితాల తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.